Namaste friends, welcome back on my channel, Life by Dr.Aparna. So, this day, you know, imagine recent prestige showroom, lo, konni old pata utensils ichesesi kotta teeskunanandi. Mostly enti ante nenu non-stick anedi teeskovadam maneddamani nenu konni oka 2 years nundi prayatnam chestunanu endukante non-stick utensils valla unna side effects manaku telusu kada. So avanni nenu actually use cheyakunda pakkana pettanu anamata. అయితే ప్రెస్టీజ్ లో ఇప్పుడు ఏప్రిల్ 15th నుండి జూలై 15th వరకు ఇప్పుడు ఒక మంచి ఆఫర్ నడుస్తుందండి. అంటే మీకు పాత యుటెన్సిల్స్ ఇచ్చేసేసి మీరు కొత్తవి అక్కడ షోరూమ్ లో ఉన్నవి ఏదైనా తీసుకోవచ్చు. అండ్ మీకు దానిలో 25% నుండి 60% దాకా ఒక్కొక్క దాన్ని బట్టి మీకు ఒక ఆఫర్ అనేది ఉందన్నమాట. సో నేనేం చేశానంటే యూజువల్లీ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కొన్నాను, బట్ ఏంటి అంటే అమ్మ తీసుకొస్తాను, బట్ ఈసారి నేను కూడా వెళ్ళి కొన్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. సో అవి ఏంటి అని మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే మీరు కూడా ఏదైనా కొంచెం పాత యుటెన్సిల్స్ అలాంటివి ఉంటే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ప్రెస్టీజ్ షోరూమ్కి వెళ్ళి ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మేము మా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ముందుగానే తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇలా ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్నానండి. ఈ ఫ్రై ప్యాన్ ఏంటి అంటే 1.75 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో యూజువల్లీ ఒక 5-6 మెంబర్స్ ఇంట్లో ఉంటే కర్రీస్ అవి చేసుకోవడానికి బాగా పనికొస్తుంది ఫ్రైస్ అవి. సో దీనికి ఏంటంటే బేసికల్లీ ఇది థిక్ గాజ్ అండి, బాగా థిక్ గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది బోత్ అంటే మన నార్మల్ స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ మీద కానీ ఇండక్షన్ మీద కూడా యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇది వచ్చేటప్పటికి ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ యూస్ చేస్తున్నారు. సో ఇంకొకటి ఇది ఏంటంటే ట్రైప్లై స్ప్లెండర్ అనే దీని నుండి అనమాట. అంటే ఇది ఏంటంటే 3 లేయర్స్ ఉంటుంది అనమాట. సో దీనిలో స్టెయిన్లెస్ స్టీల్ లోపల్ సర్ఫేస్, అల్యూమినియం థిక్నెస్ గాజ్ ఉంటుంది, మళ్ళీ ఇండక్షన్ కంపాటబుల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. సో ఇలా 3 లేయర్స్ ఉంటాయండి. సో ఇది యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2,240 రూపీస్ అండి. అండ్ నాకు మంచి డిస్కౌంట్ కూడా వచ్చింది. సో ఇది అండి, చూసారా చాలా పెద్దగానే ఉంది. సో యా, మీరు నాకు నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ లో దీన్ని ప్రయోగించడం చూడొచ్చు, దీన్ని ఉపయోగిస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి అండి నేను తీసుకున్నది ఈ ప్లాటినా పాపులర్ అనేది ప్రెస్టీజ్ లోనే ఒక ఇదన్నమాట వేరియంట్. దీనిలో కూడా ఇది కూడా సేమ్ గ్యాస్ అండ్ ఇండక్షన్ స్టవ్ కంపాటబుల్ ప్రోడక్ట్ అండి. సో బేసికల్లీ ఏంటి అంటే ఇది ఒక కడాయి, స్టీల్ కడాయి, 2.25 లీటర్స్ కడాయి అండి. కొంచెం పెద్ద కడాయి, చిన్న ఉన్నాయి ఆల్రెడీ. సో దీనికి ఏంటి అంటే బేసికల్లీ హీట్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట ఈ టెక్నాలజీలో. అండ్ దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది కూడా మనకి ఆహారం అనేది చక్కగా కుక్ అవుతుంది. అండ్ దీని మీదకి బెస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఒక టఫ్ అండ్ గ్లాస్ లిడ్ ఇచ్చాడండి. సో అది మనం మూత పెట్టి ఉడకపెట్టి అలా చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే గ్యాస్ కన్సంప్షన్ కూడా తక్కువ అవుతుంది. అండ్ టఫ్ అండ్ గ్లాస్ కాబట్టి పగలదు. సో మనకి లోకల్ కుక్ అయింది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1,465 రూపీస్ అండి. సో ఇదండి ఇది ప్రోడక్ట్. చాలా గట్టిగా ఉంది, జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. అండ్ లోపల ఇలా వచ్చింది ఇలా ఉంది. సో ఇది కూడా చక్కగా మన కర్రీస్, దాల్స్ చేసుకోవడానికి అన్నిటికీ బాగా పనికొస్తుందండి. ప్రోడక్ట్ వచ్చేటప్పటికి కుక్కర్ అండి. సో ఇది ఏంటి అంటే బేసికల్లీ 2 లీటర్స్ ప్రెషర్ ప్యాన్ టైప్ ఆఫ్ కుక్కర్ అనమాట. సో ఇప్పుడు మీకు అందరికీ తెలిసినట్లయితే ఇప్పుడు అంతా మూతలో నుంచి స్పిలేజ్ పో అవ్వకుండా ఉండడానికి రిజల్ట్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ మోడల్ ఆఫ్ లిడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రెస్టీజ్ వాళ్ళు. ఇప్పుడు కాదు, యాక్చువల్ 1 ఇయర్ నుండి ఉంది, నేను నా ప్రీవియస్ వి కూడా అలాంటి కుక్కర్సే. సో దట్ ఏంటంటే మొత్తం స్టవ్ అంతా కూడా నీట్ గా ఉంటుంది, అవన్నీ పడి ఇబ్బంది అవ్వకుండా. సో దీనిలో ఏంటంటే ప్రెషర్ ఇండికేటర్ ఉంటుంది. అండ్ హ్యాండిల్స్ కూడా చాలా బాగుంటుంది, గ్యాస్కెట్ రిలీజ్ సిస్టమ్. సో ఇది వచ్చేటప్పటికి 2,630 రూపీస్ పడిందండి. అండ్ ఇది వచ్చేటప్పటికి 2 లీటర్స్ కుక్కర్. సేమ్ ఇది కూడా ఏంటి అంటే బోత్ ఇండక్షన్ అండ్ ఐ మీన్ గ్యాస్ స్టవ్ కంపాటబుల్ అనమాట. సో ఇది అండి కుక్కర్, చాలా క్యూట్ ఉంది. యాక్చువల్లీ ఇంకా చిన్న కుక్కర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, ఆల్రెడీ 3 ఉన్నాయి కుక్కర్స్ చిన్నవి. కానీ ఏంటి అంటే ఇంకొకటి తీసుకుందాం అంటున్నాను, బట్ ఓకే తీసుకోలేదు, చాలా ఉన్నాయని.
ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది 2 లీటర్స్ మనం చక్కగా కర్రీస్ అలాంటి సింగిల్ పాట్ బిర్యానీస్ అట్లా చేసుకోవడం చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక 470 ml అండి జస్ట్ హ్యాండ్ బ్యాగ్ లో బాగుంటుందండి బోత్ అండ్ హాట్ అండ్ కోల్డ్ వాక్యూమ్ బాటిల్ తీసుకున్నాను బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి సిప్పర్ ఉంది సో జిమ్ కి వెళ్ళేటప్పుడు కానీ ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు దీనిలో ఏంటి అంటే ఇన్సులేషన్ అనేది ఉంది సో ఇది వచ్చేటప్పటికి 1000 rupees అండి బట్ ఐ గాట్ అన్ ఆఫర్ లాస్ట్ వచ్చేటప్పటికి నేను తీసుకున్నది ఇది ఒక రౌండ్ బేస్ కడాయి అండి బేసికల్లీ ఇది ఒక్కటి కొంచెం నాన్ స్టిక్ కుక్వేర్ తీసుకున్నా మళ్ళీ యాక్చువల్లీ ఎందుకు అంటే నేను పాపడ్స్ అప్పడాలు వడియాలు వేయించేటప్పుడు మామూలుగా అల్యూమినియం కానీ లేకపోతే స్టీల్ కానీ వాడుతుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆయిల్ అంతా పట్టేసి చాలా పాడైపోతున్నాయి అన్నమాట యూటెన్సిల్స్ సో దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది నాన్ స్టిక్ ఉన్నా కూడా ఎక్కువసేపు మనము దానిలోనే కుక్ చేసి ఆయిల్స్ రిలీజ్ చేయం కాబట్టి జస్ట్ ఆయిల్ వేసి ప్యాన్ ఐ మీన్ ఇది చేస్తాం కాబట్టి జస్ట్ ఆయిల్ వేసి వేయిస్తాం కాబట్టి ఇది యూజ్ చేస్తే బాగుంటుందని నేను ఐ మీన్ తెలుసుకున్నాను సో దీనికి ఇది కూడా ఏంటి అంటే స్క్రాచ్ రెసిస్టెంట్ అవన్నీ ఉన్నాయి ఇది ఏంటి అంటే చిన్న కడాయి అండి ఇది 1310 rupees సో ఇదిగోండి ఇలా ఉంది చిన్న కడే అండ్ దీనికి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ కూడా ఉంది సో బేసికలీ ఇది ఏంటి అంటే అప్పడాలు ఉడియాలు వేయించుకోవడానికి అంటే అప్పడాలు ఉడియాలు లేకుండా ఇంట్లో కడవదు మా ఇంట్లో సో అప్పడాలు ఉడియాలు వేయించుకోవడానికి కొనుక్కున్నాను అనమాట సో అది ఫ్రెండ్స్ నేను ఇవన్నీ ఈ మధ్య ఐ మీన్ లాస్ట్ వీకెండ్ తీసుకున్నాను సో ఇది కూడా మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ఒకవేళ ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్స్ అలా చేసుకొని యూస్ చేసుకుంటే బాగుంటుందనిపిస్తే మీరు కూడా తీసుకుంటారనిపిస్తుంది వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి అండ్ నేను ఆల్రెడీ బ్లాగ్స్ పెట్టున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు ఆ వీడియోస్ చూడకపోతే చూడండి నేను ఇక్కడ లింక్ చేస్తాను సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను అంతవరకు సెలవు నమస్తే